ఈ కథ సీధీ గ్రామానికి చెందింది. ఈ ఊరి హైవే మీద ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, ఢిల్లీ దర్బార్. ఢిల్లీ దర్బార్ మొదటి నుంచి ఎంతో ఫేమస్. ఈ రెస్టారెంట్ మరింత గొప్ప పేరు తెచ్చుకోవడానికి, కస్టమర్లను రప్పించడానికి నెల రోజుల పాటు దీవాలి ఆఫర్ని పెడుతుంది. ఈ ఆఫర్లో నెల రోజుల పాటు గ్రామస్తులకు ఫ్రీగా డిన్నర్ని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ దర్బార్లో జనాలు లైన్లు కడతారు. ఊరంతా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఢిల్లీ దర్బార్ బిర్యానీని గుర్తు చేసుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. నేనైతే పొట్టబగిలేలా తిన్నాను తెలుసా. నిజంగా ఇంత రుచికరమైన భోజనాన్ని నేను ఎప్పుడూ ఇంతకు ముందు తినలేదు. రుచికరమైన భోజనం అది కూడా ఫ్రీగా. రెస్టారెంట్ యజమాని చాలా మంచి పని చేస్తున్నాడు కదా. మంచి పని చేస్తున్నాడో లేకపోతే దాని వెనక ఏదైనా కారణం ఉందో ఎవరికి తెలుసు. నిజమే, ఇది పెద్దవాళ్ల విషయం. వాళ్ళు చేసే పనులకి కారణాలు అస్సలు తెలుసుకోలేం మనం. మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం తిన్నావా లేదా అని చూసుకోవాలి. ఢిల్లీ దర్బార్లో మనం కూడా తినాలి, అలాగే మన బంధువులకు కూడా తినిపించాలి. ఇదంతా ఢిల్లీ దర్బార్ కోసం కాదు, ఫ్రీ డిన్నర్ కోసం. మనం కూడా అందుకే వచ్చాం కదా. ఈ ఆఫర్ ఢిల్లీ దర్బార్ వాళ్ళు పెట్టారు, మనమేమీ ఫ్రీగా భోజనం పెట్టమని రిక్వెస్ట్ చేయలేదు. ఎవరికి తెలుసు, దీపావళి ఆఫర్ తర్వాత రంజాన్ ఆఫర్ కూడా మొదలు పెడతారేమో. ఒకవేళ ఇదే నిజమైతే గ్రామస్తులందరూ అదృష్టవంతులే. చూడు, రెస్టారెంట్లో భోజనం ఎలా ఉన్నా ఫ్రీగా పెడుతున్నారంటే అసలు ఆ విషయమే వేరు కదా. బయట నిలబడి ఉండి లోపల కూడా గమనిస్తూ ఉండాలి, లేకపోతే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే భోజనం ఖాళీ అయిపోతుందేమో. అదిగో అలా చూడండి, మనం ఎదురు చూసినట్టే అయింది. పదండి ఇప్పుడు మన వంతు. పదండి, లోపల పదండి. అత్తయ్య, మిలేష్ ఇంతవరకు రాలేదు. అవునమ్మా, నాకు కూడా కంగారుగానే ఉంది. నువ్వు నీలేష్ స్నేహితుల్ని అడిగి తెలుసుకోమ్మా. అత్తయ్య, అక్కడి నుండి మరింత భయంకరమైన కబురు వచ్చింది. ఏంటమ్మా అది? నీలేష్ స్నేహితులు కూడా నిన్న ఢిల్లీ దర్బార్కి డిన్నర్కి వెళ్లారట. వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదంట. ఏంటమ్మా? అవునత్తయ్య, నీలేష్ స్నేహితులు నలుగురు ఐదుగురు నిన్నటి నుండి కనిపించటం లేదంట. ఇంతవరకు ఎటువంటి కబురు రాలేదు. వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. భగవంతుడా, నా కొడుకుని రక్షించు స్వామి. ఈ గ్రామంలోని చాలా మంది కుర్రాళ్ళు మాయమైపోతూ ఉంటారు. వీళ్లందరూ ఢిల్లీ దర్బార్కి ఫ్రీ డిన్నర్ ఆఫర్ కోసం వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఇంతవరకు తిరిగి రాలేదు. దానివల్ల ఊరంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అందరూ ఎదుటివాళ్ల ఇంటికి వెళ్లి అందరూ ఎలా ఉన్నారో తెలుసుకుంటారు. చివరికి తమ బంధువులు కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. పోలీసులు వెతకడం మొదలు పెడతారు. ఈ కేసు విషయంలో పోలీసులు గ్రామస్తుల్ని కలుస్తారు. ఇన్స్పెక్టర్ తాంత్రిక్ బాబాతో పాటు గ్రామస్తుల్ని కలవడానికి అక్కడికి చేరుకుంటారు. మీరందరూ కంగారు పడకండి, మా పనిని మేము చేస్తున్నాం. ఢిల్లీ దర్బార్ గురించి అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయి. కానీ మీతో ఈ తాంత్రిక్ బాబా ఎందుకున్నారు? అంటే ఈ కేసులో దయ్యాలకు సంబంధం ఉందా? మా పోలీసులు అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తారు. మా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే. పరిష్కారం పోలీసులు వెతికినా లేక తాంత్రిక బాబా వెతికినా రెండూ ఒకటే కదా. ఢిల్లీ దర్బార్కు వెళ్ళి మాయమైన వాళ్ళు తిరిగి రావడమే మాకు కావాల్సింది. ఈ గ్రామస్తులందరూ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని మేము వెతికి తీసుకుని వస్తాము. తాంత్రిక బాబా, ఈ విషయంలో మేము మీకు సహాయం చేయగలం. మీరందరూ ప్రార్థించండి చాలు, నాకు అదే సరిపోతుంది. అవును, మీరందరూ ప్రార్థించండి, మేము దీనిని పరిష్కరిస్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఇక మనం ఢిల్లీ దర్బార్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లోపలికి వెళ్ళి మీ తంత్రశక్తితో రెస్టారెంట్ను చూడండి. ఇక్కడ నేను చట్ట ప్రకారం చేయాల్సిన పని అంతా చేస్తాను. మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుడడుగు వేసినా అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. మీరేమీ కంగారు పడకండి, మా పోలీసులకి ఇది అలవాటైన పనే. జై జై భోలేనాథ్, జై జై భోలేనాథ్. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు అర్థమైందా మనం ఎక్కడికి వచ్చామో అని? మనం దెయ్యాల కారాగారానికి వచ్చాం. రావడం కాదు, తీసుకొచ్చారు. ఢిల్లీ దర్బార్ ఆట ఇప్పుడు మీకు అర్థమైందా? ఆట అయితే నాకు అర్థం కాలేదు, కానీ భోజనంలో రుచికి కారణం మాత్రం తెలిసింది. అలా చూడండి, ఈ రోడ్డు పనిచేసే వాళ్ళందరూ కూడా మామూలు గ్రామస్తులే. పాపం వీళ్ళందరూ ఫ్రీ భోజనం కోసం ఆశపడి దెయ్యాల బందీ ఖానకు వచ్చారు. ఇప్పుడు మనం వీళ్ళని ఎలా విడిపించి తీసుకెళ్దాం? ఇన్స్పెక్టర్ గారు, మనం ఢిల్లీ దర్బార్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం.
కానీ ఢిల్లీ చాలా దూరంలో ఉంది. చూడండి, ఇలా రండి, వచ్చి మీరు మీ పని చేయండి. తాంత్రిక్ బాబా ఇంకా ఇన్స్పెక్టర్ తమ పన్నాగం ప్రకారం ఆలోచించి ముందుకు వెళ్తారు. భూతాల నగరంలో బందీగా ఉన్న గ్రామస్తులను కలిసి వాళ్లని హెచ్చరిస్తారు. తాంత్రిక్ బాబా తన మాయలతో భూతాల నగరంలో ఉన్న మాయనంతటిని నాశనం చేస్తారు. ఆ నగరమంతటిని తన మాయలో బంధిస్తారు. మాయానగరంలోని దెయ్యాలన్నీ ఇప్పుడు తాంత్రిక్ బాబాకి బంధీలుగా మారిపోతారు. దెయ్యాల సర్పంచ్, నేను నీ ప్రపంచాన్ని అంతం చేసేశాను. ఇప్పుడు నువ్వు నా మాయలో బందీవయ్యావు. తాంత్రిక్, నీకు నాకు మధ్య శత్రుత్వం ఏమీ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉచితంగా భోజనం పెడతామని ఆశపెట్టి అమాయకులందరినీ ఇరికించి నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నావు. వాళ్ళని ఎంతో కష్టపెట్టి కూలి పనులు చేయిస్తున్నావు. తాంత్రిక్, నేను వీళ్ళతో పనులు చేయిస్తున్నాను, అంతేకాని చంపేయలేదు. నేను వీళ్ళని వదిలేస్తాను, నువ్వు కూడా నన్ను వదిలేసి. నేను మిమ్మల్ని వదలటం కాదు, భస్మం చేస్తాను, భస్మం. తాంత్రిక్ బాబా భూతాల నగరాన్ని కాల్చి భూతాలను భస్మం చేసి ఊరికి తిరిగి వస్తారు. తనతో పాటు సీధీ గ్రామంలో ఎవరైతే ఢిల్లీ దర్బార్కు వెళ్లి తిరిగి రాకుండా మిస్ అయిపోయారో వాళ్లను తీసుకొస్తారు. ఇన్స్పెక్టర్ వాళ్లని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గ్రామస్తులు వాళ్ల వాళ్లను ప్రాణాలతో చూసి సంతోషిస్తారు. వాళ్లు తాంత్రిక్ బాబాకి ఇన్స్పెక్టర్కి ధన్యవాదాలు చెప్తారు. మీ అందరికీ జీవనదానంతో పాటు ఒక పాఠం కూడా నేర్పిస్తున్నాను. ఫ్రీగా దొరికేది ప్రతిదీ కూడా మంచిది కాదు. ఆఫర్ దివాళీదైనా రంజాన్ దైనా మీరందరూ దానికి ఆశపడకుండా ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటారు.